పరిశుద్ధమైన మా పర్లేకపోతండ్రి నీ సన్నిధిలోనికి మమ్మలను ఈ రీతిగా తీసుకుని వచ్చినంత నీ స్తోత్రాలు నీ వాక్యము సచీవమై ఎటువంటి కటికం గడ్డను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలన సైతం విభజించినంత మట్టుకు దూరుచు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని తాకండి నీ ఆత్మ అందరిలో పనిచేయనట్లుగా నిగ్రహించము అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరచుకొను అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు క్రీస్తు విరోధి వస్తున్నాడు అతడు క్రీస్తులే ఉంటాడు కానీ క్రీస్తు విరోధి మాటలు అంటే మనకిష్టమైన రీతిగా అతడు మాట్లాడి తలకు వారిని వశపరుచుకుంటాడు విశ్వాసులను దేవుని బిడ్డలను కూడా వశపరుచుకుంటాడు సో యేసుప్రభు మాట్లాడినట్లుగానే మాట్లాడతాడు కానీ యేసు యేసుప్రభు కాదు చాలా కమ్మని మాటలు మాట్లాడతాడు కానీ అతడు విమోచకుడు కాదు రక్షకుడు కాదు మనకే సహాయం చేయలేడు నేను అన్ని విషయాల్లో మీకు సహాయపడతాను హెచ్చకపో మాటలు మాట్లాడతాడు సో హెచ్చకపో మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరు లొంగుతారంటే నిబంధనను అతిక్రమించేవారు అనేక నిబంధనలు మనం చేస్తాం నిబంధనలను అతిక్రమించేవారు వీక్ పర్సన్స్ అనమాట డబ్బులు ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు నిబంధనలు ఉంటాయి నేను ఒక మూడు నెలలో ఇచ్చేస్తాను ఒక నిబంధన చేసుకుంటారు నిజంగా ఇచ్చేస్తావా ఇచ్చేస్తాను సో ఎవరిని క్రీస్తు విరోధి లోపరుచుకుంటాడు నిబంధనను అతిక్రమించు వారిని వారి యొక్క మనసు బలహీనమైనది బత్య సమయంలో మనం నిబంధనలు చేస్తాం దేవుని దగ్గర అనేకమైన సమయాల్లో మనం నేను ఇలా ఉంటాను ప్రభావ అని రోజంతా ఏడ్చి ఆ సమయంలో మనం నిబంధన చేస్తాం దేవుడు ప్రభు నిజమే ఎంతకాలం నేను లేను నేను ఈ రీతిగా ఉంటాను అని చెప్పిన తర్వాత కొంతకాలానికి దాని దానిని అతిక్రమిస్తాను సో దట్ ఈస్ ద వీక్నెస్ ఆ వీక్నెస్ని చూసుకొని హెచ్చగప మాటలతో క్రీస్తు విరోధి మనుషులను తన స్వాధీనం చేసుకుంటాడు అది కానీ ఇంకేముంది అక్కడ తమ దేవునిని ఎరుగువారు అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసి కలిగి గొప్ప కార్యములు చేస్తారు అది తమ దేవుని ఫస్ట్ దేవునిని తెలుసుకోవాలి మనం దేవుని యొక్క బలాన్ని తెలుసుకోవాలి దేవుని యొక్క లక్ష్యములు తెలుసుకోవాలి దేవుడు ఎటువంటి వాడు మనం రుచి చూచి తెలుసుకున్నప్పుడు వీరేం చేస్తారు వాళ్ళేమో నిబంధనను అతిక్రమించి బలహీనులై క్రీస్తు విరోధికి లోబడి ఆ మృగం యొక్క ముద్రను కానీ బలము కలిగి ఎదిరించేటువంటి వారు ఉన్నారు ఒట్టి ఎదిరించడమే కాకుండా గొప్ప కార్యములు చేస్తారు ఎక్స్ప్లాయిట్స్ దేవునికి మనం నిబంధన చేసుకుంటాం ఏంటి నేను తప్పకుండా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ఈ ప్రార్థన నేను ఇక నుంచి నేను ఉల్లంఘించను నేను తప్పకుండా చేసుకుంటాను సో సాతాడు దాని మీదే ఏం చేస్తారంటే ఒక పరీక్ష జరుగుతుంది మనకి ఎవరునూ ఒక నెల వరకు ప్రార్థన చేయకూడదు ఏం చేస్తున్నా మనం మనం బలహీనం కనుక చావులకు భయపడి ఎవరైనాను నిజంగానే ఈ రాజు యొక్క ఆజ్ఞకు విధులు కాకపోతే వారిని సింహపు గుహలో వేసేస్తారు దానికి భయపడి తప్పకుండా ప్రార్థన మానేస్తారు దానియాలు బలహీనడవకుండా రాజు ఆజ్ఞకు లోబడకుండా దేవునికి చేసుకున్న నిబంధనకు అతడు ఎలా ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు కనుక గోపకారం చేసి ఏం గోపకారం చేసాడో నీకు తెలుసు తన ప్రాణమును త్యాగం చేసాడు అంతే ఏమైతే అది తింటే ఏమిటి తినకపోతే ఏంటి నాకు నేను చేసుకున్న నిబంధన ప్రాముఖ్యం కానీ నువ్వు ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నావు ఎందుకు నీవు ఆత్మలో పైకి లేవలేకపోతున్నావు బలవంతుడు కాలేపోతున్నావు అంటే మాటి మాటికి మాట మాటికి మాట మాటికి నిబంధనను అతిక్రమించి 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 ఎంత బలహీనతలు అయిపోయావంటే చివరికి నీవు గాలి పెద్ద గాలి వస్తే పడిపోయేంత బలహీనతలు అయిపోయావు గనక ఏ నిబంధననైనా నీవు అతిక్రమించగలవు దేవుడికి మానవుడికి ఉన్నటువంటి నిబంధనను సులువుగా మనం అతిక్రమించి ఏం చేస్తానంటే పూర్తిగా అయిపోయి ఒక షోపు టప్ చేస్తాను నేను బాగానే ఉన్నాను నేను క్రైస్తవురాలు సార్ నీ వీక్నెస్ పట్టుకున్నాడు వాడు నేను దేనికి అంటే ఆఖరి జన్మ కొరకు నీకు సిద్ధపరుస్తున్నాడు ఎందుకంటే అబద్ధమును నమ్మే ఆత్మ దేవుడు నీకు ఇచ్చాడు కనుక నీవు అది నమ్మడం మాటి మాటికి క్షమాపణ అడగడం ఇది అలవాడైపోయి నన్ను ఎలాగో ప్రేమిస్తున్నాడు అని మొదటి పాఠంలోనే ఉన్నాను ఈ పాటికి నీ యొక్క సమయం బట్టి చూస్తే బోధకులు అవడమే కాకుండా ప్రవక్తలు అవడమే కాకుండా మనము ఇంకా బలముగా అనేక రీతిలుగా ఆయన సేవలో మనం పాలు పొందవలసి ఉన్నవారము కానీ మొదటిలోనే నువ్వు ఉల్లంఘించేశావు నేను ఆదివారం రోజున జాగ్రత్తగా ఉంటాను సో నీకు అలవాటు అయిపోయింది జాగ్రత్తగా ఉండకపోవడం అనేది ఉపవాస ప్రార్థనలో నేను తప్పకుండా పాలు పొందుతాను అనుకుంటావు నీవు పాలు పొందకపోవడం అలవాటైపోయింది నేను ము ముందుగా అన్నిటికంటే ముందు నేను దేవుని సేవను మొట్టమొదటి పెడతాను దేవుని రాజ్యాన్ని మొట్టమొదటి పెడతాను మటుమాటికి మాటిమాటికి మాటమాటికి ఉల్లంఘించి ఉల్లంఘించి విరగ్గొట్టి నిబంధనను చిత్తు చిత్తుగా దానిని నలగొట్టేసి నీవు బలహీనరైపోయి ఏ టంటే అటు ఉల్లంఘించి ఏం చేస్తామంటే శాతానికి పూర్తిగా వడిలోకి వెళ్ళిపోయేది అది తెలియదు నీకు ఇది తెలియదు పత్రిక మూడో అధ్యాయం పదవచ్చు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నం కలగవలేనని ఏ విధము చేతనైనా మృతులలో నుండి పునరుత్నం కలగవలేనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయన మరణం విషయంలో సమాన అనుభవం అలవాడనై అలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని ఇది ఈ పరిస్థితులను రావట్లేదు భక్తి చేస్తున్నావు కొంచెం ఏదైనా నష్టం వస్తుంది కొంత కష్టం వస్తుంది వెంటనే నిబంధనను అతిక్రమిస్తున్నావు నా దేవుడు జాలిగల్ల దేవుడు కదా సో ఇది అతిక్రమించడం అనేది అలవాటు చేసేసుకొని భక్తి అనే దానికి అసలు అర్థమే లేకుండా చేసేసుకుంటున్నాను మనం నేను పూర్తిగా నన్ను నేను తగ్గించుకోవాలి అని మనసే మనకు రాకుండా అసలు సీరియస్నెస్ లేదు నువ్వు ఎందుకు వచ్చావు కూర్చుంటున్నావు ఏమీ నీకు అర్థం కానీ చీకటిలో ఉన్నావు నువ్వు నిన్ను గురించి దేవుడేమంటున్నాడు ఎన్ని సంవత్సరాలు అయినా దేవుడినితోనే మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావడం లేదు ఎంతకాలం చీకటిలో ఉంటావు నువ్వు మార్తా మర్యాదలో ఉన్నారు సో మారుతా మరియా మరియా ఏమో ఏం కోరుకున్నది క్రీస్తు పాదములను కోరుకున్నది మార్త ఏం కోరుకున్నది పనులు కోరుకున్నది అది మంచిదే ఇది మంచిదే కానీ ఈమె శ్రేష్ట్రం ఉత్తమమైనది ఎన్నుకున్నది పర్వాలేదు అందరికీ ఆహారం పెట్టవచ్చు దాంట్లో ఉంది డైనింగ్ డైనింగ్ హాల్లోనో లేకుంటే పని చేయడం మంచిదే అందరికీ ఆహారం పెట్టవచ్చు కానీ మరియు ఉత్తమమైన దాన్ని ఎన్నుకునేను మార్తా అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ వచ్చింది అవసరమైనది ఒకటే అది మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకోనే ఉత్తమమైన అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు నీవు ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకోలేదు నీ ఉద్యోగం వదిలేకపోతున్నావు నీవు దేవుని రాజ్యం కొరకు ఏదైనా వదలలేకపోతున్నావు నీకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఉత్తమమైన తీసి వదేశావు ఎక్కడో నీ సొంత జీల మీద నువ్వు ఆధారపడుతున్నావు నేను ఏర్పాటు చేసుకున్నది బాగానే ఉంది అనుకుంటున్నావు నీవు కదా ఎలా బాగుంది తొందరపడి ఏం చేసే ఏం చేస్తుందా మీ ఫిర్యాదులు చేస్తుంది మరి ఏ నాకు హెల్ప్ చేయట్లేదు అని అంటుంది సోదరుడా ఇక్కడ రావడం నాకు సంతోషమే కానీ నీ పరిస్థితి నువ్వు తెలుసుకోకుండా దేవుడు నీతో నీ గురించి ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోకుండా ఎంత కాలం ఇలాగే గడిపేస్తూ ఉంటావు చాలామంది ఏంటంటే వదలవలసినవి లేక నిజంగా ఉత్తమమైన దాని మీద వారి యొక్క మనసు లేక దేని విషయంలో వారు వారి జీవితంలో లక్ష్య పెట్టాలో అది తెలుసుకోక ఎలా ఉన్నారంటే వెచ్చగానే నేను ఉండు చల్లగానే ఉండు నుంచాలని సీత అంటే ఏంటి వెచ్చగానే ఉన్నటువంటి వాళ్ళ దేవుడు వేడి ఇంకా వేడి చేస్తారు నేనేం చేయలేక కూడా దేవునికి అర్థం కానిటువంటి పరిస్థితులు ఉంటున్నాను ఇది ఇటు కావాలి అది అటు కావాలి సో మన వల్ల ఏమవుతుందంటే సేవ అనేది సంపూర్ణంగా పూర్తిగా నాశనం అయిపోదు నీవు పూర్తిగా సమర్పించుకోవడం ద్వారా ఎక్కడున్నాము అక్కడే ఎప్పుడు వేడి చేయడానికి దేవుడికి సమయం ఇస్తాను ఎప్పుడు నేను దేవుడు వేడి చేయాలి కనుక మనం ఈ సమయంలో ఇది ఏ సమయం ఇది సరే ఆఖరి దినాలంటున్నాం ఆఖరి సమయాలు అంటున్నాం ఇవి ఇవన్నీ అంటున్నాం కానీ దినంనొక ముమ్మ కనీసం దినం ఒక ముమ్మవారు ప్రార్థన చేస్తాను అనేది ఒక నిబంధన చేసుకొని దానికైనా మనం మనం నమ్మకం ఉన్నాను కదా కీర్తన పదిహేడవ వచ్చిన సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించు అది మనం ఆయన చెప్పగలుగుతున్నాడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు ఆయన మనం చెప్పలేబోతున్నాం ఇదేంటంటే నామకారుద క్రైస్తవ భక్తికి భక్తి దగ్గరికి మనం వచ్చేసాం కిరణకి ఇది ఏది లేదు ఆల్రెడీ నామకార్థ క్రైస్తవ భక్తి లో మన యొక్క కాలం ఉంది ఇంకనూ కూడా నీవు దేవుని యొక్క అగ్ని కొరకు దేవుని యొక్క ఆత్మ కొరకు దేవుని యొక్క తాకుదల కొరకు ఏం మాత్రం కనిపెట్టడానికి ఇష్టం లేని వాడిగా ఉంటున్నాను నీకు అతను ఇష్టమే లేదు ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన కాల్ చేసి పూర్తిగా తను వశం చేసేసుకుంటాడేమో అని భయం పట్టుకుంది నీకు మీరు శక్తి పొందేదరు అన్నాడు నాడేసేయ మీరు అక్కడ ఉండండి ఆ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు ఈ శక్తి పొందుకున్నటువంటి వారు గోపకార్యాలు చేశారు గిత్యోను గోపకార్యం చేసేవాడు మూడు వందల మందిని తీసుకుని వెళ్ళి శత్రువులు ఆందరినీ కూడా హతం చేసి పడేసాడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు నాకు తగినట్టుగాను ఉండకపోతే ప్రయోజనం ఏంటి ఆయన పిలుస్తున్న పిలుపు నాకు విలువేది దేవుడికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అపవాది వస్తాడు వాళ్ళు చెప్పింది అలాగంటారు మనం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉంది మనకు భార్య ఉంది మనకు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలకు కష్టం ఇవ్వాలి ఏ అనేది నీకు దేవుని మనసుకు చాలా దూరంగా ఉంది నీకు లోకానుసారమైన మనసు దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడేమవుతాడు పారిపోతాడు అనేక మందికి లేనటువంటి భాగ్యాన్ని ఇస్తున్నాడు నీవు ఈ యొక్క కార్యమును తేలికగా ఎంచడమే పాపం ఉత్తమమైన దాని కొరకు నేను ఆయన సంగతిలో ఉండాలి ఆయన వాక్యం చదువుతావు ఆ వాక్యం నీకు ఎలా ఉండాలి అది అది ఉండాలి ఆ వాక్యం నీకు ఉండాలి ఆ వాక్యం మేలిమి బంగారం కంటే ఎక్కువగా ఉండాలి ఆ వాక్యం మధురంగా ఉండాలి పంతొమ్మిదో కీర్తనం పదవచ్చునం అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి ఎక్కడో ఏదో సంపాదించాలని పరిగెడుతున్నావు నువ్వు వాక్యంధర కూర్చో ఈ బంగారు కంటే శ్రేష్టమైన వాక్యాలను కనీసం మూడు నాలుగు అధ్యాయులు నీ కొరకు చదువుకో కొంతమంది చదువుకుంటారు ఎందుకంటే వాక్యం చెప్పడానికి చదువుకోవాలి కానీ ప్రతిదినం నీ కొరకు ఎంత చదువుతున్నావు వాక్యం చెప్పడానికి చదవడం మంచిది కానీ దానికంటే నీ కొరకు నువ్వు చదువుకోవడం ఉత్తమం అది నీ ప్రాణాత్మలకు కేళ్ళకు మూడు లోపల కంటే వెళ్ళిపోయి కొంతసేపు ఒక గంట లేదంటే ఒక రెండు గంటల దేవుని చదువు గడుపు అప్పుడు నువ్వు బలవంతుడు అవుతావు ఆ శక్తి నా వాదని ఎదిరిస్తావు నువ్వు ఫస్ట్ దేవునికి లోపల ధ్యానించుకుంటని ఆ ధ్యానించడానికి చదవడానికి తేడా లేదా ఒక వచనం పట్టుకున్నామంటే మన ఆ వచనమును ధ్యానిస్తే ఇది రాత్రి అంతా పెడతాది నీకు ధ్యానించకపోతే నీకు బలమేళం వస్తుంది అపోదుని ఎదిరించడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది సాధారణ వాడు యుక్తి కలిగినటువంటి వాడు వాడు చాలా చాలా యుక్తి కలిగినటువంటి వాడు వాడికి జ్ఞానం ఉంది నిన్ను ఒక దెబ్బ క్రింద పడేస్తాడవో అంత జ్ఞానం ఉంది వాడు ఏంటి నీకు నీకు పంపించవలసిన తలంపులే పంపిస్తాడు నువ్వు చేసేది ఏమి తప్పు కాదు దేవుడు ఇలా చెప్తున్నాడు దేవుడిదే తప్పు ఏ దేవుని శాఖ తప్పు అనే రీతిగా వాడు చక్కగా ఆదాము అవలను మోసగించినట్లుగానే దేవుడు చెప్పిన దానిని ధ్యానించలేదు వాడు రోజు దాని మీద మనసు పెట్టలేదు వాడు సాతాను చెప్పిన దాని మీద మనసు పెట్టారు వినవాక్యమును ధ్యానించు అప్పుడు వచ్చిన సాయిధానను సాధాన హో అంటాను బలహీనరాలు అయిపోయి దేవుని సంద ధ్యానించకుండా మిగతా విషయాల్లో ఏడుస్తున్నావు అనేక విషయాలు నువ్వు మనసు కలిగి ఉన్నావు కానీ దేవుని వాక్యం చదవడానికి ఏమాత్రం కూడా నీకు సమయం ఇవ్వడానికి నీకు మనసు లేదు అప్పుడు ఎలా చేయిస్తావు ఎవరు వచ్చి నీకు ఏదో చెప్తున్నారు అది కాదంటే ఇది కాదని చెప్తున్నారు కానీ విన్న వాక్యం ఏమైంది జీర్ణం చేసుకోలేదు కేడు వినడం వేరు దేని ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించుకోవడం వేరు పంతొమ్మిదో కీర్తన పదకొండు వచ్చును వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును ఏ వాక్యం వలన నువ్వు ఏ హెచ్చరిక విన్నావు ఏ హెచ్చరిక విని నీ మనసును నీ యొక్క మార్గములను నీవు దిద్దుకున్నావు ఇది లేకుండా నేను ఎప్పుడు కూడా ఎక్కడున్నావో అక్కడే ఎక్కడున్నావో అక్కడే పౌలు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు తాగబడ్డాడు తన యొక్క ప్రాణాన్ని అప్పగించేంత వరకు కూడా సేవ చేసాడు ఎంతమంది ఎవరు పౌలు ఆ పౌలు పా చూడదగినవాడు చూడదగినవాడు ఏం కాదు చాలా పొట్టివాడు అతడు మాటలు కూడా కొరగాని మాటలు అయినప్పటికీ దేవుని ఆత్మంతో నిభపడ్డాడు అంతే దేవునిలోనికి వచ్చిన తర్వాత వదలలేదంతే దేవుని చెంది నీకు ఉన్నతమైన వాటి మీద ఆశ లేదు అదస్మాత్తుగా నిజమే దేవుడు వచ్చేసాడు యేశురావు వచ్చేసాడు అంటే ఏంటి నీ గతి ఏంటి ఏమి సాధించాడు ఏం చెప్తాను నేను ఒక డబ్బు సంపాదించాను అంటావు నా కుటుంబాన్ని అంటావు ఎంతకంటే ఏమన్నా జీవితం ఉన్నా నీలో పౌరుల గురించి మనం మాట్లాడుతున్నాం నీవెలా ఉన్నావు నేను ఎలాగున్నాను నేను యేశువరావు గురించి మాట్లాడుతున్నాం మనం ఎలా కొన్నాము మరే గురించి మాట్లాడుతున్నాం ఉత్తమైనది ఏర్పాటు చేసుకుని ఆయన పాదాలను ఏర్పాటు చేసుకున్నది దేవుని యొక్క అగ్ని నేను తాగడం లేదు దేవుని యొక్క ఆత్మ నేను తాగడం లేదు నువ్వు మామూలు క్రైస్తవులకు తరేపోతున్నావు అంతే నువ్వు ఎంతకాలం పడుతుంది నువ్వు మారడానికి నీ మార్గాలు మార్చుకోవడానికి నీవు సిద్ధపడతాను ఎప్పుడూ ఆ కడుపు గురించి ఆలోచించు నీ కడుపై నీ దేవుడు అంతే ఏముంది వారి కడుపు వారి యొక్క దేవుడు అంతే నీ కడుపై నీ దేవుడు ఎంత కాలం నీ కడుపు నీ దేవుడిగా నువ్వు పూజిస్తూ ఉంటాను నాశనమే వారి అంతము నాశనమే వారి అంతం వారి కడిపే వారి దేవుడు వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతి సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచు అతిశయపడతా ఉన్నారు భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచి భూ సంబంధమైన వాటి అందే వారు మనసు చూస్తున్నారు అంటే క్రీస్తు విరోధం వస్తున్నాడు అయినా కానీ నీకు ఏమి అక్కట్లు ఇంకా ఒక కొంతమంది నేను సిద్ధపరుస్తాను నేను సిద్ధపడతాను నా కుటుంబాన్ని సిద్ధపరుచుకుంటాను యాత్రుని ప్రయాణం ఎంతమంది చదువుతారు నాకు తెలియదు అతడు మొదలుపెట్టినప్పటి నుంచి అతనికి శోధనలే ప్రతి శోధన అతను ఎదుర్కొంటున్నాడు అన్నింటినీ జయించుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉన్నాడు లోకజ్ఞాన్ని శోధిస్తూ ఉన్నాడు లాస్ట్గా అతడు వెళ్ళిపోయే సమయంలో అక్కడ కూడా శోధన ఉన్నది దాన్ని నది దాటేసే సమయంలో కూడా శోధన ఉన్నది ఎందుకు రాయించాడు దేవుడు అది జాన్ బన్యనితో ఎందుకు రాయించాడు నువ్వు ఎందుకు చదువుతావు అసలు నువ్వు చదవలేవేమో నువ్వు సోదరుల దేవుని శ్రద్ధలోకి వచ్చినప్పుడు దేవా నువ్వు నాతో ఏమంటున్నావు సరిగా మాట్లాడు ఎవరైనా అడిగితే దేవుడు మీతో ఏం మాట్లాడండి అని అంటే నేనేం సమాధానం చెప్పాలి ఈ శోధనలో ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరు ఎంచుకుంటారని అంటే ఎవరెంచుకుంటున్న నిబంధనను అతిక్రమించువారు అంతే ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగో వచ్చు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఆయన ఆ రాజులను జయించును చూడండి ఆఖరి యుద్ధం ఉంది ఆఖరి యుద్ధములో గొర్రెతో పాటు నువ్వు జయం సంపాదించాలంటే ఎలాగండి నువ్వు ఏర్పరచబడితేనే ఆయనతో పూర్తిగా ఏర్పాటు చేసుకోవాలి ఒక కాలటు ఒక కాలిటు ఒక కాలటు ఎంతగానో వెళ్ళాలి నువ్వు వెచ్చగానే నేను ఉండు చల్లగానే నేను ఉండు నువ్వెచ్చనగా ఉండి నీవు తప్పింపులు పడచ్చు అనేకమంది తప్పింపులు చేయచ్చు ఎంతకాలం విడుదల పొందకుండా ఉంటావు నువ్వు ఆక్రియ ఏడబోతున్నావు నీవు తెలుసు ఏం నువ్వు కడుపుకే దాసుడుగా ఉంటున్నావు నా మనసంతా ఆయనకి ఇచ్చేసేయాలి అని నీ హృదయంలో లేకపోతే ఎలాగ పిలువబడినటువంటి వారు అనేకులు ఏర్పరచబడినటువంటి వారు చాలా తక్కువ మరి మా స్వామిత్రి గ్రంథం ఒకటో అధ్యాయం ఏడవచ్చు యహోవా భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము భయభక్తులు అంటే ఏంటి అని చెప్పింది చేయటం అదే తెలివి మరి దానివల్ల నీకు దెబ్బ తగులుతుంది పడి రక్తం కాల్చుకో కార్చవలసి వస్తుంది కారుస్తాను దేనికే నువ్వు ఇంత ఇంత కంగారు పడిపోతే ఆఖరి దాని నేను ఎలాగో నిలుస్తాను నువ్వు ఆ ముద్ర నీకు పడదని ఎలాగ నువ్వు అనుకుంటున్నావు నువ్వు అదే దురాభిమానం అంటే దురాభిమానం అంటే అది నేను ఎలా సరే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎప్పుడు ఇంకా పాలు తాగుతూనే ఉంటాను ఎప్పుడు పాలు తాగితేనే ఉంటావా ఎప్పుడు దున్నుతూనే ఉంటావా దున్నాలి విత్తనం పడాలి ఆ తర్వాత అది మొలకెత్తాలి పండ్లు రావాలి ఆ పండ్ల వలన మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహింపరచబడతాడు అనేక నీ పండ్ల వలన ఆశీర్వదించబడతారు ఏసయ్య ఎంతో సంతోషిస్తాడు కాసం దునితనే ఉంటామా సంవత్సరం అంతా దున్నితనే ఉంటావు నువ్వు దుని నువ్వు దునినందుకు వచ్చినటువంటి ఫలితం ఏమిటి నువ్వు విత్తనం వేసినందువల్ల వచ్చిన ఫలితం ఏమిటి నీ జీవించేట జీవితం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి కానీ దేవుని సన్నిధిలో అందరూ కూర్చొని శక్తి పొందాలి పైనుండి మీ మీద శక్తిని పంపిస్తాం అప్పుడు నువ్వు గొప్ప కార్యములు చేస్తావు శిష్యులు గొప్ప కార్యాలు చేశారు పౌలు గొప్ప కార్యాలు చేశాడు అలాగే ఆయన నమ్ముకున్నటువంటి వారు గొప్ప కార్యములు చేస్తారు అంతే యచ్చక మాటల చేత నిబంధనను అతిక్రమించేవారు వారు ఇష్టానుసారంగా జీవిస్తారు నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఆ జీవము నీలో ప్రవహిస్తుంది అంతే ఆ జీవము నీలో ప్రవహించకుండా నువ్వు గొప్ప కార్యాలు ఎలా చేయగలవు నువ్వు అంతేకాకుండా నేను ఇవ్వడానికి వచ్చాను ఇంకేమన్నాడు ఆయన సమృద్ధి అయినటువంటి జీవమును ఇవ్వడానికి వచ్చాను అన్నమాట ఆయన దగ్గర సన్నిధిలో ధ్యానించు ఆ ధ్యానంలో ఏమవుతుందంటే నీకు ఆయన యొక్క శక్తి నీ లోపలికి ప్రవహిస్తు ఫలాలు వస్తాయి కనబడదు క్రిందకు వెళుతున్నటువంటి బెయిర్ అనేది కనబడదు సోదరుడు కనీసం ఈ ఈ సమ ఈ సమయంలో అయినా నిన్ను నీవు ప్రభుకి సమర్పించుకుంటావు సమర్పించుకొని అంటున్నావు నీవు దేని వల్ల సమర్పించుకుంటా నీ యొక్క జీవన కార్యక్రమములు జీవన కార్యక్రమం అడ్డు వస్తున్నాయి నీకు నీ జీవనోపాధి నీకు అడ్డు వస్తుంది దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానించుకొని ఆయన స్వరం విని ఆయన శక్తిని పొందుకోవటం నీకు తేలిగ్గా ఉన్నది ఏది ఏదెక్కువ ఎందుకు మన కళ్ళు తెరవబడటం లేదు రోజు రోజుకి రోజు రోజుకి నువ్వు బలహీనమైపోయి దేవునికి నువ్వు నిన్ను నువ్వు దూరస్తుడిగా చేసుకొని ఆయన యొక్క కార్యక్రమంలో అసలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఏ సమయంలో నేను దేవుడు అడుగుతున్నాడు ఎంతకాలం ఇలా మనం దేవునికి సమర్పించుకోకుండా ఉండ ఉందాం మనం ఏమనుకోవాలి నువ్వు ఇప్పుడైనా నేను లేకపోతే గొప్ప సాక్షి చెప్తున్నావు మేము మేంటే నేను సారా వదిలేశాను నేను సిగరేట్ వదిలేశాను అది వదిలేశాను ఏంటి వదిలేదు నువ్వు ఉత్తమమైనదే అని వదిలేవా సరే ఉత్తమాలకు పట్టు వదిలే వదిలేసాయి మంచిదేనని వదిలేవా ఏది వదలలేదు అది నీ భుషం మీద పెట్టుకున్నా మంచి అంతా నువ్వు నేను మోస్తున్నావు చెత్త అంతా వదిలేసేసావు ఏంటి నీ సాక్షి చెత్త సాక్షి నువ్వు ఎవరిని నువ్వు సిద్ధపరుస్తున్నావు నువ్వు దేవుని కొరకు ఎంతమంది సిద్ధపరుస్తున్నావు నిన్ను నువ్వు నాకు సమర్పించుకోగలవా మొత్తం మీద గ్రహింపుతోనే సమర్పించుకుంటున్నాను బాబా అంతే అయిపోయింది ఫినిష్ ఏమైనా సార్ నాకు ఏ సంభవించిన నేను నీదానను అంతే పిలుపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును నా మట్టుకైతే అయితే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నా మటుకు బ్రతుకుట క్రీస్తే పోలేలా మాట్లాడుతుంది ఇది చదువుతున్నావు ధ్యానిస్తున్నావు పాటలు కూడా పాడతావు నీవు క్రీస్తు విరోధిని ఏమేదించుకున్నావు నువ్వు నీవు తప్పకుండా లోబడి నీవు తప్పకుండా ఆరు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావు అంతే ఎందుకంటే నీ గ్రహింపంతా తీసి అసలు పడేస్తున్నారు సైతాలు భక్తి కలిగి శక్తిని ఆశ్రయించిన వాళ్ళే యుందురు అంతే దేవుడు నీకు ఇచ్చిన అనేకమైనటువంటి వరాలు అనేకమైన మంచివి నీ కొరక వాడుకోండి నీ యొక్క ఆరోగ్యం నీ కొరకే నీ సంతోషం నీ కొరకే నీ శరీరం నీ కొరకే దేవుని కొరకు కాదు అది మిషనరీ ఈ దేశం వచ్చారంటాం మిషనరీలు ఎంతో సేవ చేశారని చెప్పాం చెప్పడానికి చెప్తావు నువ్వేంటి చేసింది ఏది వదిలేవు నీకు ఇష్టమైన దాన్ని అసలు వదలనే వదలలేదు యాగోరాశన పత్రిక మూడో అధ్యాయం నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై నాలుకే పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం శరీరమునకు పాప మాలిన్యమును కలగజే అలాగే మాలిన్యం అయిపోతున్నాను మఠలతో 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 మాటలతో అవతల కొట్టాలి వాళ్ళు ఇవతల కొట్టాలి ఇదే నీకు పని ఆ మాట ఉంది కదా నేను తప్పకుండా మాటకి మాట అప్పగా అప్పచెప్పకుండా ఉంటానే నేను ఎందుకు ఇచ్చాను నీకు నాలుగు దాని బదుగా నాలుగు కోసం ఏం మంచిది మనకి పరిశుద్ధంతో నేను నాలుక అద్భుతాలు ఉంటుంది నీ నాలుక అద్భుతంలో లేదు నీకు పరిశుద్ధాత్మ శక్తి తాగుదల నీకు లేనే లేదు మాటలు 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 ఎంతకాలంలో మాట్లాడుతూ ఉంటావు అద్భుతల లేనటువంటి నాలుగుతో ఎంతకాలం జీవిస్తా ఉన్నావు ఏదో సాధించేస్తాను అనుకుంటున్నా ఏంటి నువ్వు సాధించేది నరకాన్ని సాధించుకుంటున్నావు నువ్వు నీకు తెలియట్లేదా నీ మాటలతో ఏమీ సాధిస్తున్నావో ఈ దినాల్లో అన్నిటిలో సరి అయిపోవాలి పూర్తిగా సరైపోవాలి ఈ లోపల క్రిస్ వచ్చేసి గడప దగ్గర అలా నువ్వు ఏం చేస్తాను చీకటి బిలవులోనికి వెలువడని సిద్ధంగా నిబంధనను అతిక్రమిస్తున్నావు నువ్వు దేవుని భయం నాకు దూరంగా ఉన్నావు నమ్మతాయి వినేవాడు సార్ మనుషుల యొక్క గర్వం ఆడగ దొరక్కబడే సమయం వచ్చింది నోట్ చేసుకోండి ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును గుర్తించుకు చేతి పని కానీ బంగారం కానీ ఏది కూడా ఘనతగా ఎంచబడదు ఆ బంగారం ఇవన్నిటిని ఎలకలకు గబులెలక వేసేస్తారంట ఏ ఒక్కడే ఒక్కడే అహంకారాతిశయ గల ప్రతి దానికి అవి అనగద్రొక్కబడును ఔన్నత్యం కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటినీ భాషాను సింధూర వృక్షములన్నిటికి ఉన్నత పర్వతములన్నిటికి ఎత్తైన మెట్లకన్నిటికి ఉన్నతమైన ప్రతి గోపురమునకును బురుజు గల ప్రతి కోటకును తర్షీషు ఓడల కన్నిటికి ఆ దినము నిమించబడి ఉన్నది ఆ దినము నిమించబడును అప్పుడు జాగృత అప్పుడు అప్పుడు నరుల అహంకారము అణగదొక్కబడును నరుల అహంకారం అణగదొక్కబడు మనుషుల గర్వము తగ్గించబడు మనుషుల యొక్క గర్వం తగ్గించబడు ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును యెహోవా మాత్రమే ఘనత వహించు ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమగల నా ప్రభువు విన్న వాక్యము ఈ ప్రేల హృదయంలో పరిచయనిమ్ము ఈ వాక్యమునకు ప్రియులు లోబడి ఓ తండ్రి ఏది ఏమైనప్పటికీ నన్ను రక్షించినటువంటి యేసు ప్రభు కొరకే నేను జీవిస్తాను అనే గ్రహింపుతో వారు ఉండగలట క్రోభ చూపించు నీ వాక్యం దేవమైనది క్రోమకు వెలుగై ఉన్నది ఈ వాక్యపు వెలుగులో తమ హృదయములను పూర్తిగా తగ్గించుకోను ఓ తండ్రి క్రోమ నీవిచ్చే జీవ కిరీటం కొరకు సిద్ధపడగలటకు సహాయం ఇచ్చి ఆ మృగం యొక్క సంఖ్యకు ఏ మాత్రం కూడా వీరు లోపడకుండా ముద్దులై ఉండకుండా పోతండి జ్ఞాన హృదయం వీరికి దయచేసి నడిపించు నీ రాజ్యం నీ నీతిని మొట్టమొదట వెదకడానికి వారికి సహాయించు నీ ప్రభావం వారి మీద పనిచేయని ఏసునా వేడుకున్నాను తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మక శక్తి మీకు తోడుగా ఉండను గాక ఆమెన్ అనే పుస్తకాన్ని చదివి అనేకులు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీ పైన పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవసేవలు కూడా పాల్పొంచున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్ చిన్నగలపాలెం వయా ముగుల్తూరు వెస్ట్ గోదావరి పిన్ కోడ్ ఫైవ్ త్రీ ఫోర్ టూ ఎయిట్ వన్ మా ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ జీరో త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ నైన్ త్రీ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రీ